ఉల్లిపాయలు తీసుకొని మిక్సీ వేసేసుకోండి. ఇలా కోసుకొని చికెన్ ఈజీగా మగపిల్లలు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నా. పయ్యూరులో ఉన్న మా పిల్లలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు కదా, అందుకని మా పిల్లలే కాదు ఎవరైనా కూడా మగపిల్లలు దూర భారంలో ఉంటున్నారు, ఎలా చేసుకోవాలో తెలియట్లా బయట కొనుక్కొచ్చుకుంటున్నారు కదా, అందుకోసం మీకు ఈ వీడియో. ఇన్నాళ్ళు నేను చేస్తున్నాను కానీ ఎందుకు ఇవాళ చేయాలనిపించింది. చికెన్ శుభ్రం చేసేసుకోండి, కడిగేసుకొని నేను ఎలా చేస్తానో చూడండి. స్టవ్ వెలిగించుకోండి. కొంచెం నూనె పోసుకోండి. నేను కొంచెం చికెన్ ఎక్కువ ఉంది కాబట్టి 2 గంటలు నూనె పోసా. కాస్త జీలకర్ర, నేను ఎందుకో జీలకర్ర కొంచెం ప్రతి దాంట్లో వేస్తా, కొంచెమే ఎక్కువ. అది ఎవరి ఇష్టం వాళ్ళది, వేసుకుంటే వేసుకోవచ్చు లేదు లేదు. ఉల్లిపాయ పేస్ట్, ఇది కూడా 10 నిమిషాల్లో మీకు ఈజీగా అయిపోతుంది అబ్బా. వేసుకునే వాళ్ళకి మగపిల్లలకంటే చాలా బాగా ఈ ఉపయోగపడుతుంది, ఎందుకంటే బయట ఫుడ్ తింటాం మంచిది కాదు కాబట్టి అది అందరికీ తెలిసింది. కానీ తప్పని పరిస్థితి పిల్లలు తింటాం అయిపోయింది. ఇప్పుడు చదువులు ఇచ్చే వెళ్తున్నారు, ఉద్యోగాలు ఇచ్చే బయటకు వెళ్తున్నారు పిల్లలు. ఆడపిల్లలు అంటే ఆడపిల్లలకు కూడా రావట్లేదు అనుకోండి, మగపిల్లలకి రావట్లేదు ఆడపిల్లలకి రావట్లేదు. కానీ ప్రతి ఒక్కరూ వంట అన్నది అవసరం. వంట చేసుకోకపోతే ఏం చేస్తాం, ఇబ్బంది, చాలా ఇబ్బంది ఎదుర్కోవాల్సి వచ్చింది. ఒకరి మీద ఆధారపడాలి కదా, ఎట్లీస్ట్ మీ పిల్లల మీద కానీ దీని మీద ఆధారపడాల్సి వచ్చింది. చాలా తర్వాత ఈ వీడియో చేస్తున్నాను అని అనుకోవద్దు, చేస్తూనే ఉన్నా వీడియోస్. కానీ అప్పుడు చెప్పి పెట్టడం కుదరట్లా, అవి ఎలా ఎడిటింగ్ చేయాలో నాకు తెలియదని చెప్పాను కదా. కాస్త వాటి గురించి రీసెర్చ్ చేసి ఈ మధ్యకాలంలో ఆపేశానుగా పెట్టడం. మళ్ళీ రీఛార్జ్ చేసి కొత్తగా పెడదామని ఉల్లిపాయలు మగ్గిపోతే మీకు చికెన్ వేసేసేసి ఎట్లాగ దీని ప్రొసీజరు అని మీకు బాగా చాలా ఈజీగా ఉంటుంది. అందరూ కన్ఫ్యూజ్ అయిపోవాలి, చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే దీనికి మించిన లేదు, అట్లీస్ట్ మా కరోనా టైంలో కొన్ని నా వంటలు ఉపయోగపడ్డాయండి. అందరికీ కరోనా టైంలో ఇలా ఏగిపోయింది చికెన్ తీ వేసేసుకుందాం. ఇంతేనా కారం? కొంచెం నీటి కూరలు కాబట్టి కొంచెం మీరు కొంచెం ఉప్పు కారం కొంచెం వేసుకోండి. అందరూ ఉప్పు కారాలు తెలియట్లేదండి మాకు అంటారు,
ఏముంది ఉప్పు వేసుకునేటప్పుడు కొంచెం కూరలో తగ్గింది అనుకోండి చేసుకోండి. కారం మాత్రం వేసుకోలేదు కాబట్టి కారం 2 చెంచాలు అట్లా మీకు తీసుకొచ్చుకునే కూరలను బట్టి ఉంటుంది. మీరు ఎంత వండుకుంటారు మా పిల్లలు కొంచెం వండుకుంటారు. ఇంత నీళ్ళు వచ్చింది అయ్యో దీంతో 4 టమాటాలు 4 టమాటాలు ఎలా కోసేయాలో చూపిస్తా చూడండి. ఇంకా 1 6 ముక్కలు చేయండి ఒక టమాటాని. పెద్ద అయినా పర్వాలే ఎందుకంటే మీకు వేసేయండి కొంచెం. నేను ఇందాక అల్లం పేస్ట్ వేయగా అల్లం పేస్ట్ మోపిల్లలో మీరు బాగా గుర్తించుకోండి బయటకు చేస్తే అమ్ముతున్నారు. నేనైతే ఇంట్లో చేసుకుంటాను ఆడవాళ్ళం కాబట్టి ఇంట్లో చేసుకుంటాను. మీరు బయట తీసుకొచ్చి చేసుకోవచ్చు. పేస్ట్ ప్యాకెట్లు అమ్ముతున్నారు ఓకేనా. ఏం రంబడక్కర్లేదబ్బా మీరు ఇప్పుడు ఇది చేసుకోవటం కడుక్కొని తింటేసుకోవటం కొంచెం నీళ్ళు పోయింది ఎక్కువ కాదు గ్లాస్ నీళ్ళు పోయింది. ఓకే కుక్కర్ ఇలాంటి కుక్కర్లు మీ బాగా యూజ్ అవుతాయి. ఇదిగో ఇది చేసేసుకోండి విజిల్ పెట్టేసేయండి. 3 విజిల్లు వచ్చిన తర్వాత కట్టేసేయండి ఓకేనా. ఇంకోండి చికెన్ కూర ఇలా మగ్గిపోయింది చక్కగా ఓకేనా. ఏం చేశాను పిల్లలారా మేము పిల్లలు చెప్పండి. చికెన్ కడిగా శుభ్రం చేసుకున్నాను. 4 టమాటాలు మేము ముందు కోసేసాను. ఇక అంతే విజిల్ పెట్టేసా కొంచెం నీళ్ళు పోసి అల్లం పేస్ట్ అన్నీ కలిపేసేసేసి. ఇక 2 మునక్కాయలు మీకు చూపించాను కదా ఇందాక అవి కొంచెం నీరు తొందరగా ఆవిరి దిగాక సిమ్లో పెడతా. విజిల్లు 3 విజిల్లు వచ్చాక కట్టేసేసి సిమ్లో పెడతాను. ఆ సిమ్లో పెట్టిన తర్వాత ఆ సిమ్లో పెట్టేటప్పుడు మునక్కాయలు వేసేసుకుంటే మునక్కాయ ఎట్లా ఉంటుంది. మా మామయ్యకి మా కోనింక మామయ్యకి మా మామయ్యకి చాలా ఇష్టం. ఎక్కడా తినలేదంట వాళ్ళు ఒంగోలు. కొంత కొత్తిమీర చల్లేస్తున్నాను. అప్పుడు నేను చేసినప్పుడు మాత్రం ఎన్నిసార్లు చెప్పుకున్నాడో చచ్చిపోయేదాకా కూడా మా మామయ్య. ఇంకా కొత్తిమీర వేసేసుకున్నాం. ఇంకైతే చికెన్ కూర రెడీ. అసలు మా పిల్లలకు రావట్లేదు ఈ రోజుల్లో వంట చూడండి చాలా ఈజీ. చిన్న కుక్కర్లు మీ దగ్గర పెట్టుకోండి అబ్బా అన్నానికి కానీ కూరకు కానీ అన్నీ దాంట్లో కలిపేసి వేసుకోండి అబ్బా ఏదైనా సరే చక్కగా ఖమ్మంగా చేసుకొని ఇంట్లో తినేసేయండి ఓకేనా. పిల్లలు మా పిల్లలు మీరే వంట సరిగ్గా రావట్లా మీకు అబ్బా. ఓకే బాయ్.